చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి అంటే ముందుగా వినడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఎవరి మాటలకు బాధపడవలసిన అవసరమూ లేదు, మన కారణంగా ఎవరూ బాధపడను అక్కర్లేదు. విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది. ఆశకు అంతముండదు, పైసాకి పద్ధతి ఉండదు. ఈ రెండిటి వెనుక పరిగెట్టే వారికి మనశ్శాంతి ఉండదు. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడే అవుతాడు. గడిచిన క్షణాలు తిరిగి రావు, మిగిలిన జ్ఞాపకాలు దూరమూ కావు. ధనము లేనివాడు దరిద్రుడు కాదు, ధనముండి గుణం లేనివాడే దరిద్రుడు. జీవితంలో మనం చేసే తప్పులను గమనించేది ఇద్దరే ఇద్దరు, ఒకటి ఆ పరమాత్మ, రెండు మన అంతరాత్మ. గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.